Ready, yeah? Ready, sir. Clap in. Sir, ready, sir. Start sound. Rolling. 9-1, take one. Clap. Action. ఏంటి ప్రమిళ ఏదో మాట్లాడాలని పిలిచావు నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా అతను పెద్ద సైకో అతన్ని లవ్ చేయలేదని ఏదో కట్టుకథలు చెప్పి మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావా నేను చెప్పేది వినవే మన ఫ్రెండ్ రాణిని చంపింది కూడా ఆ విక్రమే నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను ప్లీజ్ కట్ ఓకే సారీ కమ్ ఆన్ సార్ వస్తున్నా సార్ కెమెరా ఎక్కడ తీసుకురా సార్ 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 ఏంటయ్యా ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కథ అర్థమైపోతుంది సార్ సస్పెన్స్ నిలబడదు సార్ సస్పెన్స్ జాయిన్ అయ్యి నెల రోజులు కాలేదు మాకే సలహాలు ఇస్తున్నావా పాతిక సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వెళ్ళి భోజనాలు చేయలేవు చూడు అది కాదు సార్ వెళ్ళవయ్యా సార్ సార్ ఏంటయ్యా ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథార్థం అయిపోతుంది సార్ సస్పెన్స్ నిలబడతాం సస్పెన్స్ సార్ కరెక్ట్ అయ్యా వెరీ గుడ్ సరే ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ చేద్దామయ్యా అది సరే పాతిక సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయండి అంతా మీ ట్రైనింగ్ సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇదిగోండి పొన్నారావు గారు ఉంటా ఉంటా ఏంట్రా ఇది మీ బాబు బర్త్డే కదండి గిఫ్ట్ ఏంటి రోయ్ స్వీట్స్ అండి అరే ఎంత ముందు చూపురా నీకు థ్యాంక్స్ కంగ్రాట్స్ అండి ఇదేంట్రా బందర్ లడ్డు అవునండి వెరీ గుడ్ రా నెక్స్ట్ సినిమా కూడా నీకే చెప్తాను ఎరా అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది ఏంటిది మీరే చెప్పుకోండి సార్ ఏంట్రా కారణం కింద పొల్ల పొల్లగా ఉప్పుగా ఉంది పైన పైనాపిల్ జ్యూస్ కాదా కాదు ఈసారి కరెక్ట్ చూద్దా పంచామృతం కాదు సార్ కాదా మరి ఇంకేంట్రా ఇది మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్కపిల్ల తెచ్చాను సార్ కుక్కపిల్ల అవును సార్ మరి కారుతుంది ఏంట్రా చాలాసేపు అయింది కదా సార్ జుజ్జు పోసింది సార్ అరే సరే కానీ కారు టైర్ గాలి తగినట్టు చూడు ఏ టైర్ సార్ ఇప్పుడు ఏదో డౌట్ లో నువ్వు ఏంటి అదే సార్ ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని చూడు నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితకా ఆర్టిస్టులు అందరికీ డైలాగులు నేర్పించాలి ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి దీన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 5 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో అందరూ మీ ఎంత తాపీగా ఉండరు కదా సార్ అంటే ఏమిట్రా నీ ఉద్దేశం ఏంట్రా నీ ఉద్దేశం తాపేలాగా నత్తలాడక నడుస్తున్నావునా లేక డమ్మీలు మన లేకపోతే కూరగాయలకి కమిషన్లకి సినిమా డైరెక్షన్ ఏంటి నీ ఉద్దేశం వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్ 4 నెలలు కాలే సినిమా తీసేస్తావా అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా అంటే నన్నే నువ్వు అన్నది నన్నే నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్టర్ అయ్యాను కదా అదే నీ కడుపు మంట అర్థమైన వాళ్ళు పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది ముందు పంపించు ఏంటి అప్పుడే వచ్చేసావు అయిపోయిందా షూటింగ్ షూటింగ్ ఉంది నేనే మానేశాను మానేసావా ఏ అప్పుడే వచ్చేసింది అండి డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వాలంట అది మనకు గిట్టుబాటు కాదు వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా అప్పో అయితే ఓ పని చేయి ఇవన్నీ తీసుకుని నాతో రా నేను నేర్పిస్తాను ఏంటి నువ్వు నాకు నేర్పించేది దోసలేయడం అదే నీకు బెస్ట్ ఏంటి తమాషాగా ఉందా నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా నువ్వేమైనా అనుకో నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్ బాసా ఎవడాడు ఎవడాడా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడు మా ప్రాణం ఇక్కడ మా దోసలు అన్న ప్రాణం ఇస్తారు మా ప్రాణం నీకు డిగ్రీ లేకో డికాషన్ తక్కువ అని చెప్పాను కదా ఎలా వెళ్ళి కథ రాసుకోపా వెళ్ళి దోసలు వేసి తీసుకురా పో ఫస్ట్ లవ్ అనేది గొప్ప అనుభూతి కానీ అదే ఫస్ట్ లవ్ నీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నువ్వు తెలుసుకోలేకపోయావు సోము మన లైఫ్లో మనకు కావాల్సింది దొరకనప్పుడు మనం దేంతో ఒకదాంతో అడ్జస్ట్ అయిపోతాం చాందిని లేకుండా బతకాలనే నీ డిసిషన్లు ప్రతిరోజు ప్రతి క్షణం అడ్జస్ట్మెంటే
నువ్వు అన్సాటిస్ఫాక్షన్ అంటున్నావు చూడు, అది అడ్జస్ట్మెంట్ నుంచి వచ్చింది. మన లైఫ్లో కోల్పోయిన ప్రతి విషయానికి ఆల్టర్నేట్ ఉంటుంది.